అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జరగనటువంటి గ్రామ పంచాయతీలు ఎన్నికలు అయితే ఉన్నాయో ఆ ఎన్నికలు ఈరోజు దాదాపు ఫస్ట్ ఫేజ్కి నామినేషన్లు పూర్తయినాయి సెకండ్ ఫేజ్ నామినేషన్లు జరుగుతున్నాయి అయితే ఈ ప్రక్రియలో మనం చూస్తున్నాం ఈ మొదటి ఫేజ్ ఏదైతే నామినేషన్ ప్రక్రియ జరిగిందో దీంట్లో దాదాపు చాలా వరకు ఏకగ్రీవాలు అంటే మినిమం టెన్ పర్సెంట్ కొన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు అయితే కొన్ని జిల్లాల్లో ముప్పై పర్సెంట్ వరకు కూడా ఏకగ్రీవాలు జరగడం జరిగింది ఇది చాలా శుభపరిణామం ఎందుకంటే ఈ ఏకగ్రీవాల ద్వారా గ్రామాలకి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు లభిస్తాయి గ్రామాలు అభివృద్ధి చేసుకునే దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రోత్సాహకాలతో కలిపి వీలేదైనా కొంత అమౌంట్ని పెట్టుకుంటే ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్స్ ఏదైనా తెచ్చుకొని గ్రామాన్ని మరింతగా కూడా ఎక్కువ నిధులు సంపాదించుకొని అభివృద్ధి చేసుకునే అవకాశం వీలవు ఉంది అలాంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఈరోజు ఇన్ని ఎక్కువ ఏకీరావులు అవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సామాన్యులు పేదవారు మధ్యతరగతి వారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో స్థానికంగా అలాంటి వారికి ఎక్కువగా కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది గమనించినటువంటి ప్రతిపక్షాలు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ పోటీకి దూరమైనట్టుగా తెలుస్తుంది అదేవిధంగా దీనివల్ల గ్రామంలో కక్షలు కూడా ఉండవు గ్రామంలో తగాదాలు ఉండవు ఎలాంటి విద్వాంసాలకు కూడా చోటు ఉండదు అదేవిధంగా ప్రభుత్వానికి రిస్క్ కూడా తక్కువ అవుతుంది పోలీసు యంత్రాంగం కావచ్చు లేదా అధికారులు కావచ్చు రెవెన్యూ పో పోలింగ్ ఖర్చు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతాయి పోలీసులు బందోబస్తు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది అంటే ఈ పోటీ ఉంటే గ్రామాలు ఏంటంటే తక్కువ మంది ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది దాని మీద కొన్ని వర్గాల పోరు ఎక్కువయ్యి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది ఎన్నికల ఖర్చు ఇష్టం వచ్చినట్టుగా ఓటర్కి డబ్బులు ఇవ్వడం కావచ్చు లేదా కొంతమంది అక్రమంగా మద్యాలకి ఇవ్వడానికి ప్రయత్నించడం కావచ్చు లేదా బలవంతంగా ఏదైనా ఓట్లకి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటివన్నీ కూడా లేకుండా పోయి ప్రజలంతా కూడా సంయమనంగా హాయిగా సుఖశాంతులతో ఉండేదానికి ఈ ఏకగ్రహాలు చాలా ఉపయోగపడతాయి ఈ విధంగా ప్రజలు ఆలోచించి ఎక్కువ శాతం ఏకగ్రహాలు అవడానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి సెకండ్ ఫేజ్ కావచ్చు థర్డ్ ఫేస్ ఫోర్త్ ఫేస్ నామినేషన్ ప్రక్రియ ఏదైనా ఉందో ఇవన్నీ కూడా పూర్తి అయి కొంది ఇంకా కూడా ఎక్కువ ఏకగ్రవ లేదానికి అవకాశం కల్పిస్తు ఉంది ఆ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే మనం గొడవలు తేకుండా చేసుకుందాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా మనం సమర్థించాలి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ